కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నూతన ఎస్ఐగా కిరణ్ బాబు బాధ్యతలు స్వీకరించారు. దేవనకొండ ఎస్ఐ నరసింహులపై గత కొన్ని రోజులుగా వస్తున్న పలు ఆరోపణల మేరకు జిల్లా అధికారులు ఆయనను వీఆర్కు పంపినట్లు సమాచారం. ఆయన స్థానంలో కర్నూలు ట్రాఫిక్ ఎస్ఐ కిరణ్ బాబును నియమించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆస్పరి మండలంలో విధులు నిర్వర్తించానని కాబట్టి ఇక్కడ పరిస్థితులు తెలుసన్నారు. అయితే దేవనకొండ మండలంలో 26 పంచాయతీలలో 44 గ్రామాలు కలిగిన పెద్ద మండలం, ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవాలంటే కాస్త సమయం పడుతుందన్నారు. అయితే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా తమ విధులను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా, అక్రమ మద్యం సరఫరా చేసినా సరే, ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. పోలీస్ స్టేషన్లో నూతనంగా రిపోర్ట్ చేసినటువంటి కిరణ్ బాబు అనేటువంటి నేను దేవనకొండ ప్రజానీకానికి తెలియజేయడం అన్నారు. మీ యొక్క సమస్యలు ఏదన్నా కూడా నిర్భయంగా ఎలాంటి మధ్యవర్తుల సహాయం లేకుండా డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి మీ యొక్క సమస్యలు తెలియజేసుకుంటే వాళ్ళకి కంపల్సరిగా 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా మా గౌరవనీయులు మా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇతరత్ర మద్యం తదితర సంబంధిత నేరాలు ఏవైనా కూడా పాల్పడితే వారి మీద కఠినంగా చర్య తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళకి కన్విషన్ కూడా, శిక్ష కూడా పడేటట్లు చేస్తారని, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కూడా నిర్భయంగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి తమ సమస్యలు పరిష్కరించడానికి పూనుకుంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా మీడియా పాత్రికేయులు కూడా నా యొక్క సహకారం ఉంటుంది. ఏమున్నా కూడా వారు కూడా వాళ్ళ సమాచారాన్ని నాకు చేరవేస్తే నేను వాళ్ళ పేరు కూడా గృప్యంగా ఉంచుతాను. ప్రజల యొక్క ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ స్నేహితులు కూడా వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉండి చట్ట ప్రకారం వాళ్ళ మీద ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడతారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.